నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ ఏపీ బీఆర్ఎస్కు లక్ష టార్గెట్ ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ పెట్టాలనుకుంటున్నారు మొదటగా ఢిల్లీలో పెట్టాలనుకుంటున్నారు ఢిల్లీలో జన సమీకరణ ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని ఖమ్మంకు మార్చిర్రు తెలంగాణ ఆంధ్ర బార్డర్లో అంటే ఇటు తెలంగాణ నుంచి వెళ్ళి అటు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి జనాలను సమీకరించవచ్చు అని చెప్పేసి ఖమ్మంలో పెట్టిర్రు అది దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఆంధ్రప్రదేశ్లో కూడా బీఆర్ఎస్ పుంజుకునే ఉందని ఖమ్మంలో వేదిక ఏర్పాటు చేసారు మరి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుండి మొత్తం ఆంధ్రప్రదేశ్ నుండి లక్ష మందిని ఈ పార్టీ మీటింగ్కు తరలించాలి అట్లే తెలంగాణ నుంచి నాలుగు లక్షల మందిని మొత్తం ఐదు లక్షల మందితోటి సభ నిర్వహించాలని అనుకుంటున్నారు దీనికి సంబంధించినటువంటి వార్త శనార్థ తెలంగాణ రాసిర్రో ఏం రాసిరో చూద్దాం దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నిర్వహించాలని భావించిన బీఆర్ఎస్ ఆయుర్వే సభ ఖమ్మంకు పోయిన సంగతి తెలిసిందే ఈ నెల పద్దెనిమిదిన ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి మొత్తం ఐదు లక్షల మందితో సభను విజయవంతం చేయాలని గులాబీ దళం భావిస్తోంది ఈ క్రమంలో ఏపీ కు లక్ష టార్గెట్ ఇచ్చింది ఏపీ బీఆర్ఎస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తోట చంద్రశేఖర్కు కేసీఆర్ ఇచ్చిన మొదటి టాస్క్ ఇది కనీసం లక్ష మందిని ఆవిర్భావ సభకు తరలించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లుగా తెలుస్తోంది ఏపీ నుంచి కూడా జనాల్ని సమీకరించే లక్ష్యంతో అక్కడ సభ ఏర్పాటు చేశారని చెబుతున్నారు ఇందుకోసం ఎలాంటి సాయం కావాలన్నా బీఆర్ఎస్ పార్టీ తరఫున చేస్తామని జనాన్ని మాత్రం సమీకరించాలని చెప్పినట్లుగా తెలుస్తోంది అయితే తోట చంద్రశేఖర్ కు జనాల్లో ఎలాంటి పలుకుబడి లేదు రావెల కిషోర్ గురించి చెప్పాల్సిన పని లేదు వీళ్ళిద్దరికీ నిజంగా లక్ష మందిని తరలించే శక్తి సామర్థ్యాలు ఉంటే ప్రజల్లో అంత ఉంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వచ్చేటోళ్ళు కాదు వాళ్ళే సొంతంగా ఎమ్మెల్యే గెలిచి వాళ్ళే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలోనో లేదా టీడీపీ పార్టీలోనో ఉండేటోళ్ళు వాళ్ళకు జన ఆదరణ లేదు కాబట్టి బీఆర్ఎస్లోకి వచ్చారు ఈ వాళ్ళు లక్ష మందిని ఏం తీసుకొస్తారు జనాలకి మీటింగ్కి అంటే ఇక్కడ ఖమ్మం సభకు జన సమీకరణ చేయడం అంత తేలిక కాదని వాళ్ళిద్దరి వల్ల తేలిపోయింది ఖమ్మం పొరుగున కృష్ణా జిల్లా ఉంది ఆ జిల్లా నుంచి జనాల్ని తరలించడం అంత తేలిక కాదు ఇక గుంటూరు నుంచి తరలించాల్సి ఉన్న భారం అంటే దూరం ఎక్కువ అవుతుంది అది భారం అవుతుంది దీంతో ఫస్ట్ టాస్క్లోనే తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఫ్లా అట్టర్ ఫ్లాప్ కావడం గ్యారెంటీ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మొత్తం మీద కవిత టూర్ కూడా ఏపీలో టూర్ పెట్టే అవకాశం ఉంది ఏపీ బీఆర్ఎస్ విస్తరణకు సంబంధించి ఆసక్తికర వార్త వినిపిస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు మరి దానికి సంబంధించి షెడ్యూల్ కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఏపీలో భారీ సభ ఇక్కడ ఖమ్మంలో మీటింగ్ అయిపోగానే ఏపీలో బీఆర్ఎస్ పార్టీ సభ పెడతారు అక్కడ స్పీడ్ పెంచేందుకు ప్రజల్లోకి పోయేందుకు అక్కడ పార్టీ నిర్మాణం చేపట్టేందుకు అక్కడ వేరే పార్టీ నేతల్ని బీఆర్ఎస్లోకి తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేసేందుకు ఒక భారీ బహిరంగ సభ పెట్టే ఉన్నాయి మరి ఎమ్మెల్సీ కవిత అక్కడ ఇన్ఛార్జ్గా తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు మనకు వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఏపీలో మరి ముందుకు పోతుందా పోదా ఖమ్మం మీటింగ్కి లక్ష మంది వస్తారా అనేటువంటిది చూడాల్సిన రాబోయే కాలంలో చూడాల్సిన అవసరం ఉంది ఈ అంటే అన్ని కుదిరితే ఈ నెలాఖరులో లేక ఫిబ్రవరి మొదటి వారంలో కవిత ఏపీ టూర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇది మరి బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంటుంది తెలంగాణలో ఎట్లా ఉంటుంది జాతీయ స్థాయిలో ఎట్లా ఉంటుందో చూడాలి